వాగ్దానం అనేటువంటి కార్యక్రమానికి ఉదయకాల సమయంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. రెండవదిగా దేవుడు మనకిచ్చిన ఈ కృప, ఈ భాగ్యాన్ని బట్టి మార్నింగ్ మార్నింగ్ ఆయన మాటలు వినటానికి, ఆయనను ఆరాధించుటకు మనందరం కలిసి ఎక్కడక్కడ మీరు ఉన్నారో ఉదయకాలం దేవుని వాగ్దానం ధ్యానించుటకు ఆయన చూపిన కృపను బట్టి ఆయనకే వందనాలు కదా. ఎంతైనా నమ్మదగిన దేవుడు, స్తుతి నొందదగిన దేవుడు, ఆయనకే మాత్రమే స్తుతి కలుగునుగాక. కాబట్టి మనల్ని అందరినీ ప్రేమించి నేను మీతో ఉన్నానని ధైర్యపరచడానికి ఈ పాటలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. రెండవదిగా ఉదయకాలం మీరు ప్రార్థనతో, వాక్య వాగ్దానంతో, మీ వ్యక్తిగత ప్రార్థనా జీవితం, బైబిల్ స్టడీతో మీరు ప్రారంభించినప్పుడు ఆ దినమంతా మీరు సమృద్ధి అయిన కృపని, సమాధానాన్ని అనుభవిస్తారు, దేవునికి సన్నిహితులు అవుతారు. రెండవదిగా ఎట్లా ప్రభు ఏంటి మా జీవితం అని భర్త గురించిన బాధ, బిడ్డల గురించిన బాధ, ఆర్థికమైన బాధ, ఒక పక్క వ్యాధి బాధ, రకరకాలుగా కదా మనుషులు అల్లకల్లోలంగా ఉన్నటువంటి పరిస్థితుల సమయంలో దేవుడు ఉన్నాడు అనేటువంటి మన ఆయన ప్రేమను చూపడానికి రోజు నీతో మాట్లాడుతున్నాడంటే నువ్వు ఎంత ధన్యుడివి, ధన్యురాలు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుని పట్ల ఎంతో ప్రేమ కనికరం కలిగి ఉన్నాడు. రెండవదిగా నేను నీకు రోజు నీకు ఒక తల్లి కానీ బిడ్డకి ఈరోజు ఒకటి పెట్టాలి, బిడ్డకి రేపు ఒకటి పెట్టాలంటది కదా. తల్లికి ఏముంటుందంటే ఈరోజు మంచి ఫుడ్ పెట్టాలి, రేపు ఇంకోటి పెట్టాలి, ఎల్లుండి ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. అట్లనే మన దేవుడు రోజు ఆత్మీయ మన్నాని మనకిస్తున్నాడు. ఎందుకంటే నువ్వు పుష్టిగా బలం పొందటానికి, ఆత్మీయంగా నువ్వు గ్రోత్ అవ్వడానికి, నువ్వు దీవించబడడానికి, అంతేకాని బెంగగా బేలగా ఏమైతానోనే భయం పడడానికి కాదు దేవుడు నీకు ఇచ్చేది. కాబట్టి ధైర్యం తెచ్చుకో. ఈరోజు శ్రేష్టమైన, ప్రశస్తమైన, అద్భుతమైన వాగ్దానాన్ని చదువుకుందాం. మనందరం కూడా ప్రార్థనాపూర్వకంగా ఆ మాట చదువుకొని ఈరోజు సంతోషంగా దేవుని స్తుతిద్దాం. ద్వితీయోపదేశకాండము 28:8 నేను చదువుతున్నాను. నీ కొట్లలోనూ నీ చేయి ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో నిన్ను ఆశీర్వదించును. అర్థమవుతుందా? నీ కొట్లలో, నీ ప్రతి పరిస్థితుల్లో దీవెన కలిగిన దేవుడు ఆజ్ఞ జారీ చేస్తున్నాడు. అర్థమవుతుందా? రెండవదిగా దేవుడు నీకు ఇచ్చిన దేశంలో నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి భయపడుతున్నావా, దిగులు పడుతున్నావా? ఎవరండి మనల్ని ఆశీర్వదించేది? ఎవరు సహాయం చేసినా కొద్దిగే ఆయన ఆశీర్వదిస్తే అన్నటికీ ఆశీర్వదించబడతాంటాడు దావీదు. కాబట్టి దేవుని బిడ్డలారా, నీకు ఇచ్చిన దేశంలో నిన్ను గొప్పగా దేవుడు దీవించబోతున్నాడు. రెండవదిగా నీవు, నీ కొట్లు అంటే నీకే నీ యొక్క ఆత్మీయ జీవితంలో, ఆర్థిక విషయాల్లో, కుటుంబ విషయంలో, ఆరోగ్య విషయంలో సమృద్ధి, ఆ దీవెన కలుగునట్టు దేవుడే ఆజ్ఞ జారీ చేస్తున్నాడు. కాబట్టి ఇంకెందుకు భయం? ఆశీర్వాదం కలుగును కాక అని ఆజ్ఞాపించేది ఆయన. రెండవదిగా నిన్ను దీవించేది ఎవరు? ఆయన. అంతేకాదు, నీకు ఇచ్చిన దేశంలో నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచేది ఎవరంటే మన ప్రేమ కలిగిన యేసయ్య. కాబట్టి ధైర్యం తెచ్చుకుంటావా? ఇప్పుడు నీకున్న మనసులో ఉన్న ఆ కలత, బాధ, భారం అంతా పోయిందా? అమ్మో, నా దేశంలో దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నా ప్రతి ప్రయత్నంలో ఆయన దీవెనలు ఇస్తాడు కదా. నా కొట్లని అంటే మనకు ఒకవేళ మనం ఏ పరిస్థితిలో ఉన్నా సమృద్ధి దీవెనలు అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి నువ్వు ఏ ప్రయత్నాలు చేస్తున్నా ఆయన కృప ఉంటుంది.
రెండోదిగా నిన్ను దీవించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచబోతున్నా. ఆ ప్రేమ కలిగిన దేవుని స్తుతిస్తూ ఈ వాగ్దానం ఎంతమంది ఈరోజు మ్యారేజ్ డే బర్త్డే జరుపుకున్న బిడ్డలందరికీ శుభములు ప్రకటిస్తూ ప్రార్థన చేసుకుందాం అందరం కలిసి. తండ్రి నీకు స్తోత్రం. ఈ ఉదయకాలం ఇదిగో ప్రభా అవును తండ్రి, మా కొట్టలో మా మేము చేయ ప్రయత్నములన్నిటిలో దీవెన ఉండినట్లు మా నీవు ఆజ్ఞ జారీ చేయబోతున్నావు. అంతేకాక ప్రభా మాకు ఇచ్చిన దేశంలో మమ్మల్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నావు. అది ప్రతి బిడ్డ పట్ల నెరవేర్చబడును గాక. వారి కుటుంబాలు ఈ వాగ్దానాన్ని బట్టి వారు సంతృప్తి సంతోషంతో ఉందరుగాక. వ్యాధి బాధ ఇరుకు ఇబ్బంది రోగము సమస్య కోర్టు కేసు అన్ని కొట్టివేయబడును గాక యేసు నామములో. ప్రభా ఏ టెన్షన్లో బిడ్డలు ప్రారంభించారు దినం ఇప్పుడే వారికి ప్రశాంతత సమాధానం కలుగును గాక. రెండోదిగా మ్యారేజ్ డే బర్త్డే జరుపుకుంటే బిడ్డలందరినీ శుభములు ఈ వాగ్దానం ప్రకటిస్తూ ఆశీర్వదించమని యేసు నామములు అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించాలి, తప్పకుండా ఆశీర్వదించాలి, ఆయన గొప్పవారిగా చేయాలి. కాబట్టి ఈ యొక్క వాగ్దానం షేర్ చేయండి అనేకులకి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్ ఫేస్బుక్ పేజ్ మీరు లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి. సమృద్ధైన కృప మీ పట్ల మీ కుటుంబాల పట్ల దేవుడు అనుగ్రహించిన గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.